బ్రో హాయ్ బ్రో హాయ్ బ్రో హాయ్ సిస్టర్ హాయ్ ఆరెంజ్ సినిమా రీరిలీజ్ ఎలా అనిపిస్తుంది సో ఆరెంజ్ బేసికల్లీ నా మోస్ట్ వాచ్ మూవీ అన్నమాట ఓ 50-60 టైమ్స్ చూస్తుంటా బట్ లాస్ట్ 3 ఇయర్స్ చూడలే సో వెరీ ఎక్సైటెడ్ ఎప్పటి నుంచో అనుకుంటున్నాం రీరిలీజ్ అయితే బాగుండని సో దిస్ టైమ్ వెరీ ఎక్సైటెడ్ ప్రేమ కొన్ని రోజులే బాగుంటుందని 2010లో అన్నాడు యావరేజ్ అన్నారు మళ్ళీ ఇప్పుడు అంటున్నారు ఈసారి ఏమవుతుంది బ్రో ఈసారి అందరు వెయిట్ చేస్తున్నారు కదా అందరికీ తెలుసు హిట్ అని చెప్పి జనరల్గా అంటే అప్పుడు ఫ్లాప్ చేశారు కానీ బట్ ద కాన్సెప్ట్ స్టేడ్ ఆన్ విత్ అస్ ఫర్ ఎవర్ సో అది చెప్పింది నిజం ఉంటుంది కొంతమందికి ఎగకపోవచ్చు ఏం చేయాలి యా మేడం మీకు ఎలా అనిపిస్తుంది మేడం రామచరణ్ గారి సినిమా రీరిలీజ్ నేను సాంగ్స్ కోసమే వచ్చా సాంగ్స్ అంటే నాకు చాలా ఇష్టం ఈ మూవీలో అందుకే సార్ మనం చూసుకున్నట్టయితే మన సినిమా అంటే మన సినిమా స్థాయిని పెంచారు సేమ్ టైం రాజమౌళి గారు ఆ నాటునాడు సాంగ్ అయితే ఆస్కార్ వచ్చి రామచరణ్ గారు రచ్చ చేశారు ఎక్కడ అమెరికాలో చూసుకున్నా ఎక్కడ చూసుకున్నా ఈసారి మన రామచరణ్ బర్త్డే వచ్చింది రాత్రి అయితే శిల్ప కళావేదికలో రచ్చ ఈసారి సినిమా రీరిలీజ్ మీ ఫీలింగ్ ఏంటన్నా ఒక ఫ్యాన్గా యా అంటే నేను జనరల్ రామచరణ్ ఫ్యాన్ కాదు బట్ స్టిల్ ఐఎమ్ ఏ మూవీ ఈ మూవీకి పెద్ద ఫ్యాన్ యా సో జనరల్గా అంటే మనకు అట్లాంటి సినిమాలు కావాలి ఇట్లాంటి సినిమాలు కావాలి సో ఒకే జానర్లో మనం సినిమాలు తీయలేం కదా సో ఇట్లాంటి సినిమాలు ఇంకా వస్తే బాగుంటుంది అప్పుడు ఎంకరేజ్ చేయలేదని చెప్పి ఆపేస్తే కాదు ఇంకా తీస్తే బాగుంటుంది అనేది ఒపీనియన్ మేడం మీ మీ ఫీలింగ్ ఏంటి మేడం రామచరణ్ గారు చాలా క్యూట్గా స్మార్ట్గా ఉన్నారు కదా మీకు ఏమనిపిస్తుంది నాకేమనిపించదు నేనేం ఫ్యాన్ కాదు జస్ట్ సాంగ్స్ కోసం వచ్చా అంతే ఇంత మార్నింగ్ వచ్చారా మేడం నేను మూవీ ఫ్యాన్ బేసిక్గా ఈ రీరిలీజెస్ అన్నీ చాలా ఇంట్రెస్ట్ నాకు అప్పట్లో చూడలేదేమో నేను మూవీకి వెళ్ళి థియేటర్ అందుకే ఇప్పుడు వచ్చాను ఒక ముక్కలో రామచరణ్ గారి గురించి ఏం చెప్తారు మేడం హిస్ హార్ట్ ఈస్ క్యూట్ హ్యాపీ విషయం చెప్పండి బర్త్డే విషయం హ్యాపీ బర్త్డే రామచరణ్ నువ్వు చెప్పండి యా హ్యాపీ బర్త్డే రామచరణ్ యా థ్యాంక్ యూ బ్రో